అందరికీ నమస్తే సీదా హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలలోకి వెళ్ళిపోదాం 27 రోజులకు బయటికి వచ్చిన సీఎం ఆయతారం కెళ్ళి జోర్ ఉంటది ప్రచారం కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా సారు కారెక్కుడు కాయమా షుగర్ ఫ్యాక్టరీ తెస్తా అన్న అరవింద్ అన్న పసుపు రైతుల సన్మానం అందుకో అన్న కర్ణాటకలో దొరికినే 42 కోట్లు తెలంగాణలో గొంటానికట ఓట్లు అప్పుడే ఆడుతున్నారు బతుకమ్మ నీల దీపకాతుడు పూల పల్లెయిల్లు మెరుపు తీగలోనే అరే మరిప ముంపినారే మా సీఎం సార్ను ఏం చేసిండ్రు మా ముఖ్యమంత్రిని ఎందుకు చూపిస్తలేరు అసలు ప్రగతి భవన్ లేమైంది ఇంటోల మీద అనుమానం ఉంది మా సార్ను మాకు చూపియాలే అని కొందరు ప్రతిపక్షాల లీడర్లు అరే కేసీఆర్ సార్కు ఏం కావొచ్చు గిన్ రోజుల యాగుబడతలేడు సార్ పానం ఎట్లున్నదో అని సోషల్ మీడియాలో చర్చలు ఏ జర్రా గుర్రి పులి పులొస్తది మీ సంగతి చూస్తదని రామన్న మొత్తానికి చెప్పం చూడాలే బరాబర్ 27 రోజులకు ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటికి వచ్చాడు సీఎం సారు మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు లమ్మ కాలం చేస్తే ఆఖరి కార్యానికి నిజామాబాద్ జిల్లా వెల్పూర్కి వచ్చాడు పానం చూస్తుండే ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ని రోజులు లేటికి రాలేదు ఎవరిని కలవలేదు నిన్న ఇయాలనే నయమైనట్టున్నది ఇవాళ అందట్లోకి వచ్చినాడు ఇక ఎల్లుండి సంధి సార్ జోరేందో చూపియబోతుండులో ఐతరం ఎమ్మెల్యే క్యాండిడేట్లకు బీఫాములు వంచినాక హుస్నాబాద్ లో ఫస్ట్ మీటింగ్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కంటే ఖతర్నాక్ మేనిఫెస్టో చెప్తాడు అదే దినము మర్నాడు సంధి మునం పెట్టి 15 రోజులలోనే 41 మీటింగ్లు పెడుతున్నాడంటే ఏ లెవెల్ ఉంటుందో చూడండిగా కార్ ఓనర్ గాలి మోటార్ వేసుకొని తిరుగుడే తిరుగుడు స్పీచ్లే స్పీచ్లు ఆల్రెడీ బాబుమతులు చెరవదిక్కు గుత్తకొట్టి 64 నియోజకవర్గాలలో ప్రచారం చేసిర్రు అంటే 119 సగం కంటే ఎక్కువనే కవర్ చేసినట్టు కొబ్బరికాయలు కొట్టుడు బునాదులు దవ్వుడు శంకుస్థాపనలు పరదలు గుంజుడు రిబ్బన్ కటింగ్లు మీటింగ్లతోటి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఎంత చేయొచ్చునో అంత చేసిండ్రు ఏరే పార్టీలకెళ్లి లీడర్లను గుంజుడు అలిగినోళ్ళను బుద్రక్కిచ్చుడు పదవులు వంచుడు ఓ దిక్కు కాంగ్రెస్ బీజేపీలో నడుచుకున్నాడు ఇంకో దిక్కు ఇవాళ కేసీఆర్ ఒక్కొక్క మెట్టెక్కిచ్చి తెలంగాణను పైకి తీసుకుపోయిండు మల్లగిట్ట కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు అనుకో పెద్దపా మింగినట్టు ఆయన తెలంగాణ వచ్చినాక రెండు మాటలు పవర్లకు వచ్చిన పార్టీ మూడో పారు కూడా పక్కా మేమే గెలుస్తాము మా ఎలుబడి అట్లుందని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది ముందే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసారు కాబట్టి వాళ్ళంతా నెల రోజుల కాడి నుంచి ప్రచారంలోనే ఉన్నారు ఒకవైపు కారు ఉన్నది మరొక వైపు బేకారుగాలు అందరూ ఉన్నారు బేకారుగాలంటే మీరు కాదు కానీ పబ్లిక్ ఏమో మాకు ఇండ్లు రాలేదు దళిత బంధు అందలేదు గృహలక్ష్మి ఇయ్యలేదు బీసీలకు లక్ష సాయం ఏమయ్యని మలరవారుతున్నారు గౌరవ్ గులాబీ లీడర్ మీదకి చూడాలి మరి సీఎం సార్ ప్రచారంలో దిగినాక ఎట్లుంటదో కాంగ్రెస్ పార్టీల కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పాలంటే గాసారేనబ్బా ఎంతో వివరంగా ఎంతో ముద్దుగా చెప్తాడు మున్పు నీళ్ల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఏ ప్రాజెక్టు గురించైనా మంచిగా చెప్పేది ఆ సారు మాట్లాడితే బుల్లెట్ దిగినట్టే ఉంటుంది నవ్వుకుంటా నవ్వుకుంటేనే ఎంత ఎడ్డియాలనో గంత ఎడ్డిస్తాడు ఇంతకు ఆ లీడర్ ఎవలో యాదకొచ్చిందా పొన్నాలే సారే అయితే కాంగ్రెస్ పార్టీకి కటిఫ్ చెప్పిండు సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య సారు పార్టీల బీసీల కిల్వ లేదు విల్లాలు బంగ్లాలు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నారు ఓ బిజినెస్ లెక్క మార్చి పాడేసిరు ఇక నేను ఉండలేనని హైకమాండ్ కు రాజీనామా ఉత్తరం రాసిండు ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది దాన్ని తట్టుకోలేదు 40 ఏళ్ళ రాజకీయ జీవితం 12 ఏళ్ళు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర ఈ జనగామ లీడర్ది తెలంగాణ వచ్చినాక ఫస్ట్ పీసీసీ అధ్యక్షుడు కూడా ఈసారే అయితే వరుసగా రెండు మాటలు ఓడిపోయాడు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే జంగు నడుపుతున్న దాంట్లో పొన్నాల సారే సీనియరు జనగామ టికెట్ సారుకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే పక్కా అయిందని ప్రచారం నడుస్తుండే వరకు నారాజ్ అయిండట గాంధీ కుటుంబానికి పెద్ద అభిమాని అగో రాజీనామా చేస్తప్పుడు కూడా పొన్నాల గారి ఫోన్ లో రాహుల్ గాంధీ ఫోటోనే ఉన్నది ఉత్తరంలో ఇంకేం రాసిందంటే బీఆర్ఎస్ బీసీలకు మంచి మంచి పదవులు ఇస్తున్నారు కాంగ్రెస్ లో ఎందుకు ఇయ్యారని క్వశ్చన్ చేసిండు ఆయన మీరు కూడా కార్యక్తర అయ్యిందని ఓ ఇలేకర్ అని అడిగితే ఒకళ్ళ సార్కు జనగామ టికెట్ ఇస్తే పల్లా గారి సంగతి ఏంది ముత్తిరెడ్డి గారితో కొట్లాడి మరీ తోవ సాబ్ చేసుకున్నాడు 70,000 మెజార్టీ తోటి గెలిపిస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే స్వీట్ తినిపించే వీళ్ళని కాదని ఏరే పార్టీలకి వచ్చిన లీడర్ కు టికెట్ ఇస్తే మాత్రం జనగామ రాజకీయం మంచి రంజు మీద ఉన్నట్టే పో
కారోలు టికెట్లు వంచి కూడా 50 రోజులు దాటే కాంగ్రెస్ వాళ్ళ లిస్ట్ ఢిల్లీలో తయారైంది. అటు బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ అవుతుంది, ఇటు చెయ్యి గుర్తుల తయారైతుంది. ఏహే, ఈ తాపకు తెలంగాణలో గెలిచేది పక్కా మేమే అంటున్న బీజేపీ సంగతి ఏంది మరి? టికెట్లు వంచుడు ఏడుదాకా వచ్చిందో తెలుతలేదు, మేనిఫెస్టో సంగతి తెలుతలేదు అనుకుంటున్నారు రాజకీయాల మీద కాయిస్తున్నోళ్ళు. ఇంతకు ఏమైతుందంటే, మోడీ సార్ చెప్పిన గులాబీ సీక్రెట్లు, అమిత్ షా సార్ కారికి ఇచ్చిన ధమ్కీలు, నడ్డా గారి పిలాన్లతోటి కమలం పార్టీలకు మస్తు హుషారు వచ్చింది. అంతా మేమే చూసుకుంటాం, ఓట్ల యుద్ధానికి దిగురని గట్టిగా భరోసా ఇచ్చిరట ఢిల్లీ పెద్దలు. 30-35 మంది పేర్లతోటి ఫస్ట్ లిస్ట్ తయారైందట ఆల్రెడీ. రేపు అమ్మా సెల్లుడే ఆల్చాం, 2-3 రోజులలోనే ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లు చెప్తారట పక్క. తప్పకుండా 16 తేదీ తర్వాత ఎప్పుడైనా జాబితా ప్రకటించడానికి ఆస్కారం. నేను అసెంబ్లీకి నిలవడ, పార్లమెంట్ కే పోటీ చేస్తాను కొందరంటే లేలే, 4 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, సీనియర్ లీడర్ అంతా ఓట్ల కొట్లాటలు ఉండాల్సిందేనని ఆర్డర్ వేసిందట హైకమాండ్. అంతటా ప్రచారం చేయవలసిన వాళ్ళం, మేము పోటీ చేస్తే మా నియోజకవర్గం దాటుడు కష్టమవుతుందని చెప్తే ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, బీజేపీ సీఎంలు అందరం వచ్చి ప్రచారం చేస్తాం, మీరేం ఫికర్ చేయకురని మతిచ్చిరట. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తానికి వివేక్ వెంకటస్వామి సార్ మేనిఫెస్టో తయారు చేసే బిజీలు ఉన్నాడు. రైతులకు, ఆడోళ్లకు, యూత్కు ఏం కావాలనో, ఏమిస్తే అందరికి ఫాయిదా అవుతుందో తెలుసుకునే పనులు ఉన్నాడు సారు. ఇంకో దిక్కు పార్టీల ఏరేటోళ్ళు ఏరితేనే ఉన్నారు, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ నడుచుకుని నడుస్తూనే ఉన్నది. ఈ ముచ్చట్ ఇట్లుంటే పసుపోటు తెచ్చినందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లిల కృతజ్ఞత సభ పెట్టి ఎంపీ అరవింద్ సార్ కు సన్మానం చేసిండ్రు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని అప్పట్లో పాదయాత్ర చేసిన రైతు నారాయణ రెడ్డికి పాదాభివందనం చేసి ఈ మాట అన్నాడు. పసుపు కోడు అసంభవం, అసంభవాన్ని సంభవం చేసిండు నరేంద్ర మోడీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడము చిటికెనే తోడు సమానం. ఇప్పుడు ఊర్లో మీటింగ్ పెడతారా, లేకుంటే పలానోళ్ళు మన పార్టీ కార్యకర్త అని వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడిపోతారా? ఏ గల్లీ గల్లీ ఎవడు తిరుగుతాడు, మన జెండా మోస్తున్నది ఎవలో గాల్లనే ఓట్లు అడుగుదామనుకుంటారా? మైక్ల ముంగట మాట్లాడు, ఉత్త టైం వేస్ట్ అబ్బా. మా నోళ్ళు అనుకునేటోళ్లకు సీదా ఫోన్ చేస్తే అయిపోతుందని ఊకుంటే ఏమవుతుంది? చెల్ గాట్లు ఎట్లుంటుంది, అందరు నోట్ అడగాలే, అందరు మాకే వేయాలనుకుంటారు ఏ లీడర్ అయినా. మరి గీళ్ళేంది గిట్లా చేస్తుర్రు? మొదలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఏమన్నారో ఇందాము. వాడు ఎంత పెద్ద మొగోడు గానీ ఎవడన్నా గానీ మాకు పనిచేసుకోనికి, మా జెండా పట్టుకొని మా పార్టీకి పనిచేసుకోనికి పనిచేస్తాం. డబుల్ బెడ్రూమ్ల కోసం ధర్నాలు చేసినా, లొల్లులు చేసినా అస్సలు ఏమో మా పార్టీలకే ఇస్తామని భాజపాతో చెప్పిండు. అంతేకాదు గిట్లా ధమ్కి కూడా ఇచ్చిండు దానం సారు. కట్టుకున్నా కూడా నేనే వచ్చి మున్సిపల్ వాళ్ళతో చెప్పి దగ్గర కులగొట్టిస్తాను. మరి అవ్వ కట్టించుడు కాకుండా కులగొట్టుడు అయితే అయ్యేటట్టున్నది సార్ తోటి. ఇక ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి పలుకులు. నా పార్టీ నా వాళ్ళు, ఖమ్మంలో కార్ ఎమ్మెల్సీ తాత మధు గారు ఏమన్నారంటే, మన పార్టీ జెండా పట్టుకున్నోడికి కండవు కప్పుకున్నోడికే ఏ స్కీమ్ అయినా గదన్నట్టు. ఎమ్మెల్యేలంటే తిరిగిన వాళ్ళకే, గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళకే, కారు జైగొట్టిన వాళ్ళకే, ఇల్లు అయినా, దళిత బంధు అయినా, గృహలక్ష్మి అయినా, ఇంకే పథకమైనా అని వార్నింగ్ ఇస్తున్నారు. గిట్లయితే అదురుకొని అంతా మాకే ఓటేస్తారని మన వాళ్ళు ఆపొచ్చన. కడమ లీటర్లు ఓడ్చుకుంటారేమో గానీ ప్రజాశాంతి పార్టీ పాల్సార్ అయితే ఎమ్మటే ఎలక్షన్ ఆఫీసర్ కలిసి గాళ్ళందరి మీద కంప్లైంట్ చేసిండు సంగతి చూడండి రాని. ప్రధాన మంత్రుల్ని, ప్రెసిడెంట్ల్ని ఆడించి ఏడిపించి సరెండర్ చేసి వచ్చినోడిని మా దగ్గర గోండాయసం చేయకండిరా, లోకల్ గోండాలు. అవుగాని నువ్వేడ పోటీ చేస్తున్నావు సారు? అందరూ అడుగుతున్నారు సికింద్రాబాద్ లో చేయమని ప్రెషర్ పెడుతున్నారు. కానీ మా కోసం పనిచేసిన వాళ్ళకే పథకాలు ఇస్తామని మీరంటున్నట్టే మా కోసం పనిచేసిన వాళ్ళకే ఓటేస్తామని పబ్లిక్ అంటారేమో, జర పైలం సాలరు. చెక్ పోస్టులు పెట్టుడు, వచ్చేపోయే బండ్ల అప్పుడు బ్యాగులు చెకింగ్ చేసుడు, పైకం దొరికితే పట్టేసుడు, 4 రోజుల సంధి ఇరాం లేకుండా నడుస్తుంది. బండ్లు కొనటానికని, భూమి జాగలకని, వ్యవసాయంలో వచ్చిన పైకం అని తీసుకుపోతున్న పైసలు చుట్టా పట్టేస్తున్నారు. లెక్కలు రసీదులు చూపించకుంటే ఐటీ ఆఫీసర్లకు పోతున్నాయి. ఇంతవరకు పలానా పార్టీ లీడర్ తన పైసలు దొరకబట్టినమని ఒక్క జాగల కూడా చూపించలే. కానీ గీడ బరాబరు పట్టేసిండ్రుల్లో, కాకుంటే మన తన కాదు.
ఓ కొడుకు మొత్తం నోట్ల కట్టలు నోట్ల పెట్టలే 23 బాక్సులు 42 కోట్లు బెంగళూరులో కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కట్టలకు కట్టలు దొరికినాయి పలానా కాడ పైకం దాసినరని ఇన్కమ్ టాక్స్ వాళ్ళకు మతలా వందుతే పొద్దుగాలనే ఇంట్లోకి జరి పట్టుకున్నారు ఆల్రెడీ 8 కోట్లు తెలంగాణకు పంపినరని ఆఫీసర్లు అంటారట అంటే మొత్తం 50 కోట్లు దాసినట్టు తెలంగాణ ఎలక్షన్ల ఖర్చు పెడతానికే కర్ణాటకకి వెళ్లి కాంగ్రెస్ వాళ్ళు కోట్ల రూపాయలు తెస్తున్నారు ఓట్లు కొనాలని చూస్తున్నారని గర్వం అవుతున్నారు గులాబీ పార్టోళ్ళు ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని ఈ అక్రమ వసూళ్లతో వాళ్ళు తీసుకున్న లంచాలతో దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలి కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సారే ఇదంతా నడిపిస్తుండని బీఆర్ఎస్ లీడర్లు అంటున్న మాట అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు గామొన్న కేటీఆర్ సార్ సుతో గిట్లనే ట్విట్టర్ లో రాసిండు ఆడికెళ్లి పైకం పంపుతుర్రని మరి లెవెల్ చెప్పింది ఎంత నిజమో గాని నోట్ల ముచ్చట మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే నోర్లు తెరుస్తలేరు ఆఫీసర్లు ఎవరైనా రూల్స్ ప్రకారం పోవాలి పవర్లు ఉన్నోళ్ళకి ఒక రూలు ప్రతిపక్షాలకి ఇంకో రూలు కామన్ మ్యాన్ తోని ఓ తీర్ల పతర ఉన్నోళ్ళతోని ఇంకో తీర్ల పనిచేస్తా అంటే ఎల్లకాలం నడవదుల్లో ఏదైనా ఆ టైం వచ్చేదాకనే ఇప్పుడు తెలంగాణలో గదే నడుస్తుంది ఓట్ల టైం వచ్చింది ఎన్నికల సంఘానికి ఫుల్ పవర్ వచ్చింది డ్యూటీల లాపర్వా చేసిండ్రని 20 మంది ఆఫీసర్లను మొన్న ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వీళ్ళు వచ్చిండ్రు ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరంటే సందీప్ షాండిల్య సారు ఎలక్షన్ లోడ్చేదాకా అంత ఈసారే చూసుకుంటాడు మొన్నటిదాకా సిబి ఆనంద్ సార్ ఉంటే అధికార పార్టీకి ఫైదా చేస్తుండని కంప్లైంట్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ మార్చేసింది అన్నట్టు వరంగల్ కు కొత్త పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ సారు అట్లనే 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు వచ్చిండ్రు సంగారెడ్డికి రూపేశ్ కామారెడ్డికి సింధు శర్మ జగిత్యాలకు సన్ప్రీత్ సింగ్ నాగర్ కర్నూలుకు వైభవ్ సూర్యాపేటకు రాహుల్ హెగ్డే మహబూబ్ నగర్ కు హర్షవర్ధన్ గద్వాలకు రీతిరాజు భూపాల్పల్లికి కిరణ్ నారాయణపేటకు యోగేష్ గౌతమ్ మహిబాద్ కు పాటిల్ సింగ్ నలుగురు కొత్త కలెక్టర్లు కూడా వచ్చిండ్రు రంగారెడ్డికి భారతి మేడ్చల్ కు గౌతమ్ నిర్మల్ కు ఆశీష్ యాదాద్రికి హనుమంత్ సారు పాతోళ్ళంతా గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా ఇంటురని కంప్లైంట్ వచ్చుడుతోటి వాళ్ళని తీసేసి ఇళ్ళని పెట్టిండ్రు ఇసంటోళ్ళు ఇంకింత మందురు గాళ్ళందరినీ మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరిండ్రు బీజేపీ లీడర్లు ప్రధానమంత్రి ఫోటోలని తన్ని చింపి ఫ్లెక్సీలు చింపేసిండ్రు అని చెప్పి మేము రాతపూర్వకంగా ఇస్తే ఒక్క కేసు నమోదు చేయనటువంటి సిద్దిపేట సిపి వర్ధన్నపేట ఎమ్మెల్యే గిఫ్టులు పంచుతుండని కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు అయిండ్రు అరువు రమేష్ అంటే ట్వీట్ పెట్టిండ్రు నాకు పలానా సంఘం మొత్తం నాకు మద్దతుగా ఉన్నది అని ఉత్తరం రాసి ఇచ్చిందని చెప్పిండ్రు ఈ ముచ్చటిట్లుంటే టీచర్ పోస్టులకు సంబంధించిన డిఎస్సి సుతవ ఐదవడ్డది వచ్చే నెల 20 నుంచి 30 దాకా పరీక్షలుండే ఎలక్షన్ల టైం లీలు కాదని చదువుల శాఖ వాళ్ళు ఈ నిర్ణయం చేసిండ్రు మొన్ననే గ్రూప్ 2 కూడా వాయిదవడ్డది తెల్లార్తే మా అక్కలకు ఆడపిల్లలకు ఫుల్ పని పొద్దాకా ముత్తెమంత షెఫ్ సుత తీర్వాతం ఉండదేమో ఏడాదికో పారి ఆ మాత్రం ఉంటది మళ్ళా ఆడకొట్టోళ్ళంతా ఒక్క కాడికి వస్తారు ఆడుకుంటారు పాడుకుంటారు అయినా అంత ఇయ్యాలనే చెప్తే ఎట్లా అప్పటిదప్పుడు చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గిది చూడుర్రి సుఖబెట్టలు ఊరుతున్నా చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు అప్పుడే బతుకమ్మ సంబురాలు శురువైనాయి లెక్కకైతే రేపు ఎంగిల్ పూలు అయితే ఈ స్కూళ్లకు కాలేజీలకు తాతిల్ కాబట్టి ఇయాలనే తృప్తిగా ఆడిరన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీల బహుజన బతుకమ్మ వేర్చింది విమలక్క ఆడవిల్లలు లోకలక్కలొచ్చిండ్రు డప్పు దరువులు కళాకారుల ఆటపాటలు మస్త్ అనిపించింది మందు దాగి ఆగం కావద్దు ఆడోళ్ళ తెరువు రావద్దని ప్రచారం చేస్తారట బతుకమ్మ ఆటలతోటి దీనికి మొదలే గన్ పార్క్ కాడ అమరులకు నివాళులు అర్పించి బతుకమ్మ ఆడిండ్రు సద్దుల దాకా రోజుకో తాన ఆడుతూనే ఉంటారట ఇక హైదరాబాద్ బాగ్లింగంపల్లిలున్న అంబేద్కర్ కాలేజీలో మా సంబురంగా జరిగిందబ్బా పాపం పసివాడు షిన్మోళ్ళొచ్చి ఎంత మంచిగా ఆడిండ్రో చూడురి అటెన్కా ఆడవిల్లలు తీరొక్క పాటల మీద ఆడుకున్నారు
రేపటి కాంచి ఇంటోళ్లతోటి ఆడకట్టోళ్లతోటి ఆడతారు గాని అలా దోస్తులతో ఆడుతుండే వరకు ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఇంటికాడ అనేది పేరెంట్స్ తో ఉండరు కాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ తో ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంది. షాన కాలేజీలా సంబురాలే సంబురాలు. అయ్యో పువ్వు లేకపోయానే రందే అవసరం లేదు. మార్కెట్లకు తీరొక పువ్వు వచ్చింది. అగో రంగులు అద్దుతే ఎంత ముద్దుగున్నాయో, రేట్స్ తో గట్టిగానే ఉన్నది. మళ్ళా ఇప్పుడైతే బంతి గునుగు తంగేడి మెయిన్ మెయిన్ తీసుకున్నాం. నెక్స్ట్ చిల్లర ముత్యాల పూలు అవి తీసుకుంటాం. గివ్వేం చూసిండ్రు, రేపటి కాంచి 9 రోజులు జోరుంటది. ఏడెట్లా ఆడింది దినం మన తీన్ మరు వార్తల్లో చూపిస్తూనే ఉంటాం. పబ్లిక్ పన్నులు కడితేనే సర్కార్ నడుస్తుంది. నల్ల బిల్లులు, ఇంటి పన్నులు, రోడ్ ట్యాక్స్, బండ్ల మీద ట్యాక్స్, పెట్రోల్ మీద ట్యాక్స్, బంగారం మీద ట్యాక్స్, మనం కొనే సగులం సరుకుల మీద జిఎస్టీ, ఇట్లా ప్రతి దానికి పన్ను కడుతూనే ఉన్నాం. అట్లా వచ్చిన పైకంతోనే రోడ్లు ఓపిస్తారు, నల్లాలు వరుస్తారు, గల్లీల లైట్ లేపిస్తారు, ముసలోళ్లకు పింఛను, నెల నెల కోపిన్ బియ్యం, కళ్యాణ లక్ష్మి కట్నాలు, బీసీ లోన్లు, ఇట్లా సగులం అండ్లకెళ్ళే చదురుతారు. కానీ పబ్లిక్ అంతా కట్టే పన్ను ఒక ఎత్తు అయితే ఇల్లు కట్టేది ఇంకో ఎత్తు. తాగేటోళ్ళని ట్యాక్స్ పేయర్స్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందిలా. దేశంలో మందు మీద ఎక్కువ ట్యాక్స్ వస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3 ర్యాంకులు ఉన్నది. మరి ఏ రాష్ట్రంలో మందు ఎక్కువ తాగుతున్నారు, సర్కార్కి ఎంత ఆమదానం వస్తుందని మందు సంఘ పోలు లెక్కలు తీస్తే తెలంగాణ 3rd ర్యాంక్ కొట్టేసింది. ఏం తక్కువ, ఏడాదికి 26,000 కోట్ల ట్యాక్స్ వచ్చిందట మందు మీద. ఇది 2 ఏళ్ల కింది లెక్క. ఇప్పుడు అల్కగా 30,000 కోట్లు దాటింది. సర్కార్కు పబ్లిక్ కట్టే పన్నులలో 140 రూపాయలు మందు మీదనే వస్తుందంటే చూడుర్రి. మరి తెలంగాణ రాకము ఏడాదికి 10,000 కోట్లు వస్తే మా ఎక్కువ, అంటే నెలకు 90 కోట్ల దందా కాకుండే. కానీ ఇప్పుడు 100-120 కోట్లు పక్కా, నెలకు 3,000 కోట్లు దాటుతుంది. తాగటోళ్లకు తండ్లాట కాని వద్దని కొత్తగా 404 వైన్స్లు 159 బార్లు తెరిస్తే గల్లీకో దుగ్నం రావట్టే. తాగుతానికి సరిపోని సౌలత్ చేసి ఇంకో గంట ఎక్కువ టైం ఇస్తే పోటీలు పడి సర్కార్ గల్లె పెట్టెలు నింపుతున్నారు. ఇక ఊర్లలో బెల్ట్ షాపులకైతే లెక్కే లేదు. ముంగట కిరాణం దుగ్నం, వెనుక మినీ వైన్స్. ఇటు దసరా పండుగ రావట్టే అటు కోట్ల పండుగ శురు అయ్యే తాగుడు ఊగుడు జోరుంటది. ఆగస్ట్ లో ముందుగా వైన్స్ లకు టెండర్లు పిలిచినందుకు ఒక్క నెలనే 6,000 కోట్లు ఎన్కేసిండ్రు. ఇప్పుడు ఓట్లు పండుగల పేరు మీద అంతకు డబుల్ కావచ్చు. అటెండ్ కా December 31 కొత్త ఏడాది సంబరాలు. ఎట్లా చూసుకున్నా ఈ ఏడాది 40,000 కోట్లకు సూటి పెట్టినట్టే పో. రోడ్ల మీద బండ్లు నడిపేటోళ్లకు తిప్పలంటే పక్క గుంతలతోటే. ఎప్పుడు ఏ గుంతల బండెత్తేసేది తెలియదు. ఇక రాళ్ళు రప్పలు తేలిన కాడ బండ్లు నడుపుడు కష్టమే. మట్టి రోడ్ల మీద నడపాలన్నా దుమ్ము దుష్టంతో తిప్పలు. ఆనలు పడ్డే అంటే బురద రోడ్ల మీద పుస్తున్న జారుడే ఉంటుంది. పెద్ద సడక్ల మీద జరంత నయమే గానీ షాన ఊర్లలో గుంతల రోడ్లతోని కష్టమే ఉన్నదట. కానీ గీడ కొత్త తిప్పలు వచ్చిందిలా. బండ్ల మీద పురుగుల దండు దండయాత్ర వేసినట్టే ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు అలుగునూరు బ్రిడ్జి మీద శీతం వచ్చినాయి. ఏడికెళ్లి మోపైనయో ఏం పురుగులో ఎవ్వరికి సమజైతలేదు. గాని రాత్రిపూట ఈ తొవ్వల వైటోళ్లకు చిన్న తిప్పల కాదు. లైట్లేస్తే పురుగులు తప్ప తొవ్వ కనబడతలేదు. మరి బ్రిడ్జి కాడికి రాగానే మెల్లగా అవతలికి దాటుతున్నారు. ఇక బైకులు నడిపేటోళ్లకు నెత్తికి హెల్మెట్ లేదంటే అంతే సంగతి. కండ్లలో పడుతున్నాయట, ముక్కులు మూతులకు జరుగుతున్నాయట. ఆయంత జారిపడి దెబ్బలు దాకించుకుంటున్నారట చాలా మంది. ఇయాల కొత్త కాదుల్లో, 17 అక్టోబర్ నెలల గిట్లనే అయితుందట. మునుపు సపరేట్ లైట్లు పెట్టి పురుగులను జంగలకు వంపిరట వ్యవసాయ ఆఫీసర్లు. ఈ తాపక్సుత గసంటి ఉపాయం చేయాలని కోరుతున్నారు. పురుగులంటే పంటల మీద పడతాయి గాని రోడ్ల మీద వచ్చిపోయే బండ్ల మీద పడుడే చిత్రముంది. చూసిండ్రు కదా ఇక ఇవాళ్టి తీన్మార్ వార్తలు. ఉంటే మళ్ళా నమస్తే.